ధూళి అంటే అణుబాంబులు ప్రయోగించినప్పుడు లేదా అణుబాంబులు పేలినప్పుడు వచ్చేటువంటి అణుధూళితో కూడినటువంటి మేఘం ఇది తయారయ్యింది అని చెప్తోంది రష్యా. ఎందుకు అంటే బ్రిటన్ కొన్ని అణ్వస్త్రాల అణువులు కలిగినటువంటి కొన్ని ఆయుధాలని ఉక్రెయిన్కి ఇచ్చింది, వాటిని మేము పేల్చేసాం. ఆ పేల్చడం వల్ల అణుధూళి అంతా కలిసి ఇప్పుడు అణుమేఘంగా ఉండి టర్న్ అవుతోంది ప్రపంచం వైపుకి అని చెప్తోంది. అంటే పరోక్షంగా చెప్పాలంటే చిన్నపాటి అణ్వస్త్రాలను విధ్వంసం చేశామని రష్యా ప్రత్యక్షంగా హెచ్చరిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి, ప్రపంచానికే ప్రమాదకరమైనది. ఎందుకంటే అణుధూళి అణు బాంబు పేలుడు అన్నటువంటిది ఆషామాషి కాదు, ఆ ప్రాంతం మొత్తం గడ్డి పోచగొడ పనికిరాదు. రసాయనికమైనటువంటి వర్షాలు వస్తాయి, మేఘాలు నాశనం అయిపోతాయి, వాతావరణం కలుషితం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది ఆ ప్రాంతం. అందుకనే హిరోషిమా నాగసాకిలో ఇప్పటికి కూడా పిల్లలు పుట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దారుణమైనటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఉందని చెప్తుంది. రష్యాస్ క్లైమ్డ్ దట్ ఏ రేడియో యాక్టివ్ క్లౌడ్ ఈజ్ డ్రిఫ్టింగ్ టువార్డ్ యూరప్. రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికీ పాత్సియో సెట్ దట్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ డిప్లీటెడ్ యురేనియం షెల్స్ ఇన్ ఉక్రెయిన్ ప్రొవైడెడ్ బై ద యూకే హ్యాజ్ ప్రొడ్యూస్డ్ ఏ రేడియో యాక్టివ్ క్లౌడ్. హీ ఆల్సో సెట్ దట్ ఎన్ ఇంక్రీజ్ ఆఫ్ రేడియేషన్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ పోలాండ్. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం ఏంటంటే బ్రిటన్ వాళ్ళు ఇచ్చినటువంటి యురేనియం షెల్స్ని మేము ధ్వంసం చేసాం, దాని నుంచి వచ్చినటువంటి అణుధూళి అన్నటువంటిది ఇప్పటికే ప్రారంభమై అదంతా మేఘాలుగా తయారవుతా యూరప్ వైపే ప్రయాణిస్తోంది, ఇప్పటికే పోలాండ్ మీదుగా ప్రయాణిస్తోంది. అంటే రష్యాలో ఉండి ఒకప్పుడు విడిపడ్డటువంటి పోలాండ్ తొలి బాధిత దేశంగా మారబోతోంది అన్నటువంటి విషయాన్ని రష్యా హెచ్చరించింది. అత్యంత ప్రమాదకర హెచ్చరికది.